జై శ్రీ గణేశ జై శ్రీరామ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎన్ ఎక్స్ప్రెస్ రైట్ నౌ అన్నకొండలోని కుమారపల్లిలో ఉన్న రైజింగ్ సన్ యూత్ గజానన మండలి వారి విగ్రహాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ప్రజెంట్ వచ్చేసి మండపం దగ్గరలో అయితే ఉన్నాం ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్దాం సో ఒకసారి వాళ్ళు ఏర్పాటు చేసిన లైటింగ్ కూడా చూద్దాం మండపానికి ఇరువైపులా కూడా లైటింగ్ అయితే ఏర్పాటు చేసినారు సో భక్త మండలి అందరూ కూడా ఇక్కడే ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ఫస్ట్ మనం స్వామివారిని అయితే ఎక్స్ట్రీమ్లో అయితే చూద్దాం జై బోలో గణేష్ మహారాజ్ కి జై సో చూస్తున్నారు కదా స్వామివారు వచ్చేసి కంప్లీట్ గా బ్యాక్డ్రాప్ వచ్చేసి అయోధ్య కాన్సెప్ట్ జై శ్రీరామ్ అయోధ్య అని చెప్పేసి ఒక టైటిల్ అయితే చూడొచ్చు అన్నమాట మనకు స్వామివారికి రైట్ సైడ్ లో పైన మనకు బజరంగ బలిని అయితే చూడొచ్చు సో కంప్లీట్ గా స్వామివారు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ లో అయితే చూడొచ్చు అన్నమాట మరి స్వామివారి లెఫ్ట్ లో మరి ఆయనలో చూసినట్టయితే మనకు ధనస్సును అయితే చూడొచ్చు జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి నమస్తే అండి నమస్తే అండి ఎన్ని సంవత్సరాల నుండి మీ యూత్ వాళ్ళు మరి వినాయకుని పెట్టడం జరుగుతుంది అది కుమార్పల్లి రైజింగ్ సన్ గజాన మండలి గత 40 సంవత్సరముల నుండి ప్రతి ఏటా ఎంతో అంగరంగ వైభవంగా మేము వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటాము దీనికి మాకు గత 40 సంవత్సరం నుండి ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో మా వాడవాడల ప్రజలందరం కూడా చాలా బాగుపడుతున్నాము చాలా మెరుగ్గా ఉంటున్నాము ఒకటికి ఆ భక్తి శ్రద్ధలతో మేము ఆ గరనాథుని శ్రద్ధగా ఈ 9 రోజులు పూజించి అన్నదానం కూడా నిర్వహించడం జరుగుతున్నది ప్రతి ఏటా అన్నదానం కూడా నిర్వహిస్తున్నాము మాకు ఆ గరనాథుని వల్ల మేము దినదినాభివృద్ధి అభివృద్ధి చెందుతున్నాము కనుక ప్రతి గత 40 సంవత్సరం నుండి రైజింగ్ సన్ పరపతి సంఘంలో రైజింగ్ సన్ గజాన మండలి వద్ద వినాయకుడిని మేము ప్రతిష్ఠించడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతున్నది మాకు అలాగే మేము అందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటున్నాము ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి భక్తులందరికీ కూడా ఈ యొక్క మీ యొక్క టీవీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను జై బోలో గణేష్ మహారాజ్ కి మరి ఈ సంవత్సరం నిమజ్జనం ఏ రోజు చేయబోతున్నారు ఈ సంవత్సరం నిమజ్జనం బుధవారం రోజున ఓకే సాయంత్రం 6 గంటలకు నిమజ్జన ఉత్సవం స్టార్ట్ అవుతుంది తీసుకొచ్చారు ఈ విగ్రహాన్ని మేము ఇక్కడనే కొనుగోలు చేయడం జరిగింది ఓకే ఈ సంవత్సరము వరంగల్ లోనే ఎన్ని ఫీట్ల విగ్రహం ఇది 11.5 ఫీట్ల విగ్రహం అండి ఓకే ప్రతి సంవత్సరం విగ్రహాన్ని మేము పెంచుతూ పోతున్నాము ఈసారి 11.5 ఫీట్ల విగ్రహంతో కుమార్పల్లి రైజింగ్ సన్ యూత్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ ప్రతిష్ఠింపజేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ ఒక్కసారి జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి జై